నేను డాక్టర్ శనకైల రాజ్ కుమారి అహల్య నర్సింగ్ హోమ్ గుంటూరు లాస్ట్ టైం నేను కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాను ఇవాళ నేను కొన్ని ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను చాలాసార్లు ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ గురించి కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ చెప్తారు స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి అని స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో కామన్ అవి కొంతమందికి ఎక్కువగా ఫామ్ అవుతాయి కొంతమంది తక్కువగా ఫామ్ అవుతాయి కొంతమందికి చాలా తక్కువగా ఫామ్ అవుతాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో యునీక్ ఒక ఫీచర్ ఒక్కొక్క పర్సన్కి స్కిన్ బట్టి స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి స్కిన్లో ఎలాస్టిక్ ఫైబర్స్ నాన్ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఉంటాయి నాన్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో ప్రెగ్నెన్సీలో అప్పుడు ఈ నాన్ ఎలాస్టిక్ ఫైబర్స్ బ్రేక్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ అవుతాయి ఈ స్ట్రెచ్ మార్క్స్ పొట్ట మీద హిప్స్ మీద థై మీద బ్రెస్ట్ మీద కనపడుతుంది నేను ఇప్పుడు ఫైవ్ టిప్స్ చెప్తాను అవి కానీ ఫాలో అయితే స్ట్రెచ్ మార్క్స్ ప్రివెంట్ చేయలేం కానీ రెడ్యూస్ చేయగలుగుతాం సో ఫస్ట్ థింగ్ ఎడిక్వేట్ వాటర్ తీసుకోవాలి ఎడిక్వేట్ వాటర్ తీసుకోవటం వలన హైడ్రేషన్ ఉంటుంది హైడ్రేషన్ ఉంటే స్కిన్ డ్రై అవ్వకుండా స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ తక్కువ ఫామ్ అవుతాయి నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి వైటమిన్ ఏ వైటమిన్ సి వైటమిన్ ఈ ఉన్న రిచ్ ఫుడ్స్ తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ తక్కువ ఫామ్ అవుతాయి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే ఫుడ్ విటమిన్స్ రిచ్గా ఉండి స్కిన్ హెల్తీగా ఉంటుంది న్యాచురల్ సోప్స్ వాడుకోవాలి సల్ఫేట్ ఫ్రీ సోప్స్ తీసుకుంటే స్కిన్ డ్రై అవ్వదు స్కిన్ డ్రై అవ్వకపోతే ఇచ్చింగ్ ఉండదు అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ తక్కువ ఫామ్ అవుతాయి నెక్స్ట్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ వాడుకోవాలి లైక్ కాటన్ ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ వాడుకుని కాటన్ క్లోత్స్ వాడుకుంటే స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది ఇచ్చింగ్ ఉండదు అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ప్రివెంట్ చేయొచ్చు న్యాచురల్ ఆయిల్స్ లైక్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆర్ మాయిశ్చరైజర్స్ ఏదైనా జెంటిల్ మసాజ్ ఎబ్డోమన్ మీద వాడుకుంటే అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ తక్కువగా ఫామ్ అవుతాయి స్ట్రెచ్ మార్క్స్ త్రీ స్టేజెస్గా ఫామ్ అవుతుంది ఒకటి ఫస్ట్ స్టేజ్ పింక్ కలర్లో ఉన్నప్పుడు ఇచింగ్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ రెడ్ అండ్ పర్ప్లిష్ కలర్ ఫామ్ అవుతాయి అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ చాలా లెంత్ విత్ పెరుగుతుంది అప్పుడు ఇచింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి అది వైట్ అది ఇంకా మార్చలేం సో ఫస్ట్ స్టేజ్గా ఉన్నప్పుడే మనం న్యాచురల్ మాయిశ్చరైజర్స్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆర్ మాయిశ్చరైజింగ్ జెంటిల్ మసాజ్ చేస్తే అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ని ప్రివెంట్ చేయవచ్చు మనం ఒకటి ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రీమ్ వెయిట్ గెయిన్ సడన్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు స్కిన్ ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది ఎక్కువ స్ట్రెచ్ అయినప్పుడు నాన్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఎక్కువ బ్రేక్ అవుతాయి అప్పుడు సడన్గా ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి సో ఎక్స్ట్రీమ్ వెయిట్ గెయిన్ అనేది ఉండకూడదు స్లో గ్రాడ్యువల్ వెయిట్ గెయిన్ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుట్వేర్ అంటే మనం కాల్కి కేసుకునే చెప్పులు చెప్పులు కానీ షూస్ కానీ చాలాసార్లు ఈ ఫుట్వేర్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాం దీన్ని ఎప్పుడు నోటీస్ చేస్తాము అంటే బయటకు వచ్చినప్పుడు ఆర్ వాకింగ్ చేసినప్పుడే దీని గురించి పట్టించుకుంటాం వాకింగ్ చేసినప్పుడు మన ప్రెగ్నెంట్ ఉమెన్ నోటీస్ చేస్తారు కాల్కి కొంచెం ఇబ్బందిగా ఉంది కంఫర్టబుల్గా లేదు ఏంటి నా చెప్పులు టైట్ అయ్యి అని అనిపిస్తుంది కానీ ప్రెగ్నెన్సీలో ఈ బాడీ వెయిట్ గెయిన్ వలన అబ్డోమెంట్ కొంచెం ముందుకు రావటం బ్యాక్ సపోర్ట్ లేకపోవటం వలన ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద మూమెంట్ లిగమెంట్స్ లూజ్నింగ్ వలన కాల్స్ వెల్లింగ్ వస్తాయి ఫ్లా కూడా ఫ్లాట్ అవుతుంది సో వలన వాకింగ్ చేసేటప్పుడు అంత కంఫర్టబుల్గా అనిపించదు సో ఏం చేయాలి అనేది ఫైవ్ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఒక సైజ్ బిగ్గర్ దెన్ ద ప్రీవియస్ సైజ్ కొనుక్కోవాలి అప్పుడే వాకింగ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఆచ్ యాంకిల్ సపోర్ట్ ఉన్న చెప్పులు తీసుకోవాలి ఎప్పుడైతే షాప్కి వెళ్తారో అప్పుడు షాప్కి షాప్లో అడిగితే ఆర్చ్ సపోర్ట్ ఉన్న షూస్ కానీ చెప్పులు కానీ కావాలి అంటే వాళ్ళు చూపిస్తారు ఆర్చ్ సపోర్ట్ ఉన్న చెప్పులు వేసుకోవాలి నెక్స్ట్ షూస్ వాడేవాళ్ళు ఇన్సోల్స్ అని కొనుక్కోవచ్చు అది కూడా ఆర్చ్ సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ స్లిప్ ఆన్స్ కానీ ఉన్న చెప్పులు కొనుక్కోవచ్చు అవి చాలా ఈజీగా ఉంటాయి యాంకిల్ సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎడిక్యువేట్ వాటర్ తీసుకుంటే ఆ లెగ్స్ స్వెల్లింగ్ ఎక్కువ లేకుండా ఉంటుంది సాల్ట్ ఎక్కువ ఆర్ షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు అప్పుడు స్వెల్లింగ్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది దీంట్లో కూడా డోంట్స్ ఏమైతే చేయకూడదు డోంట్ అనేది ఏంటి అంటే చెప్పులు హై హీల్స్ ఆర్ మోర్ దెన్ వన్ ఇంచ్ ఉన్న హీల్ చెప్పులు వేసుకోకూడదు హీల్ కూడా నేరో హీల్ వేసుకోకూడదు వైడ్ హీల్ వేసుకోవచ్చు సపోర్ట్ టు ద యాంకిల్ అండ్ ఆర్చ్ ఉండాలి అప్పుడు వాకింగ్ ఈజీగా ఉంటుంది లెగ్కి ప్రాబ్లం ఉండదు సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ద కేర్ ఆఫ్ ద ఫిట్ లాస్ట్ ది నేసల్ కంజెషన్ చాలాసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపీకి వచ్చినప్పుడు ముక్కు దిబ్బడ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు దానికో అది ప్రాబ్లమ్గా అనిపించి చాలాసార్లు కొంతమంది డీకంజెస్టెన్స్ వాడుతూ ఉంటారు సో ఇది ప్రెగ్నెన్సీలో కామన్ ప్రాబ్లం ఇది ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వలన జరిగేది సో నేసిల్ కంజెషన్ ముక్కులో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ కొంచెం స్వెల్లింగ్ ఉండి ఈజీగా బ్రీదింగ్ మూమెంట్స్ ఉండవు సో ఇది ఏం చేయాలి ఫైవ్ థింగ్స్ ఫస్ట్ ఎడిక్వేట్ వాటర్ తీసుకోవాలి సాల్ట్ అనేది తగ్గించుకోవాలి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి వాకింగ్ చేసేటప్పుడు ఓపెన్ రూమ్స్ ఆర్ ఓపెన్ విండోస్ ఓపెన్ చేసుకుని ఉండాలి టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్లో చేయాలి వెరీ కోల్డ్ టెంపరేచర్స్ కానీ వెరీ హాట్ టెంపరేచర్స్లో వాకింగ్ చేయకూడదు నెక్స్ట్ రూమ్లో హ్యూమిడిఫయర్స్ అనేది పెట్టుకోవాలి హ్యూమిడిఫయర్స్ అంటే అవి మనకి ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి అది వాటర్ కంటెంట్ని ఎయిర్లో హ్యూమిడిటీ ఇంక్రీజ్ చేసి ఆ నేసల్ కంజెషన్ని అవాయిడ్ చేస్తుంది నెక్స్ట్ జల్నేతి అలవాటు ఉన్నవాళ్ళు జల్ నైతి వాడుకోవచ్చు ఈ నేసల్ కంజషన్ అనేది ముక్కు దిబ్బడ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత మొత్తం రిలీఫ్ వచ్చేస్తుంది అది పర్మనెంట్గా ఉండదు సో దీన్ని ఇట్లాగా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వీడియోస్లో నేను బ్యాక్ ఏక్ చాలా కామన్గా కనపడేది నడువు నొప్పి అది ఎట్లా అవాయిడ్ చేయాలి అనేది చెప్తాను